ఒడ్రండపాయలలో చూసుకుంటే నందిగం సురేష్ గారు ఉండే ఏరియా. నందిగం సురేష్ కి మీకు కూడా పడదు అనేది కూడా విన్నాం. ఇప్పటికీ పోరాటం ఉంటానే ఉంటదట. ఎందుకు అలా ఇరువురికి ఎప్పుడు జరుగుతూ ఉంటాయి? నాది తెలుగుదేశం పార్టీ అండి, ఆయన వైసీపీ పార్టీ. నేను ఒక ఎంపీ ఉన్నాగా ఇటు తెలుగుదేశం పార్టీలో ఎందుకు పనిచేయాలి? ఈయన సాగొట్టాలి. ఎప్పుడైనా మీతో మాట్లాడారు ఎంపీ గారు? ఎప్పుడు లేదండి, ఎప్పుడు లేదు, ఎప్పుడు లేదు. కానీ వెనక నుంచి అన్ని చేయడం. ఆయన బ్యాచ్ ఉన్నారుగా, ఆ బ్యాచ్తో నేను ఎటుపోయినా భయపెడతాం. దీక్షా శిబిరానికి వెళ్ళినా సరే రౌండ్ లేస్తారండి. నా శిబిరం మీద దాడి చేశారు, నా శిబిరం మీద కూడా దాడి చేశారు. రైతులు మీ అందరం కూడా అమరావతి రాజధాని కాపాడుకోవడానికి ఇంటింటి బొట్టు కార్యక్రమం పెట్టాం. అంటే ఒక పెళ్లికి మనం ఎలా పెడతాము అలాగా కార్యక్రమం పెట్టాం. మన రాజధాని భూమి ఇచ్చాము, కాపాడుకుందాం వస్తే ఊరు మొత్తం గ్రామస్తులు తిరిగి వెంకటపాలెం రైతులు, మందడం రైతులు, తుళ్ళూరు రైతులు, ఉద్దండాపురం రైతులు అందరం కలిసి నేను దగ్గరుండి బొట్టు పెట్టించే కార్యక్రమం చేశాను. మీ మొత్తం తిరిగి శిబిరానికి వెళ్ళామండి. డిఎస్పి గారు, ఎస్పీ గారు, సిఏ గారు, ఎస్ఐ మొత్తం వాళ్ళ కొంతమంది పోలీసులు అక్కడ మూడు రాజధానులు చేసే ప్రజలను తీసుకొచ్చి దౌర్జన్యంగా నా శిబిరం మీద దాడి చేశారు. ఈ శిబిరం మీద రాళ్ళు వేసారు. పోలీసులు అడ్డంగా నిలబడి ఏంటి సార్ అంటే ఏంట్రా ఏం జనాన్ని వేసుకొని తిరుగుతున్నామంట, ఏం సార్ మీరు రాజధాని కోసం ఏ ఎవడరా రాజధాని, వాడు మూడు రాజధానులు కావాలంట, నువ్వు ఒక రాజధాని ఏంటని బెదిరించారు. బెదిరించారు. 25 మంది మీద కేసులు పెట్టారు మీతో పాటు. 25 మంది ఏ కేసులు? ఎస్సీ కేసు అండి. నేను ఎస్సీనే. అది చెల్లుతుందా అని నా పైనే ఎస్సీ కేసు పెట్టారు. చెల్లుతుందా? చెల్లదుగా. మరి ఎలాగ పెడతారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక దళితుల్ని వాడుకోవటం ఇట్టనిలేండి. ఎస్సీ ఎస్టీ కేసు నిర్వహణ చేస్తున్నారు, అది మాకు వర్తించే కేసు.